భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 60వ వర్ధంతి సందర్భంగా గుంటూరు జిల్లా చిలకలూరుపేట పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి పార్టీ నేతలు ఘనంగా నివాళులర్పించారు. భారత దేశంలో ప్రజలందరూ ఎలా అభివృద్ధి చెందాలి అనేటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశంతో పేద కొడుకు బలహీన నిన్న జాతుల వారందరూ కూడా ఎలా అభివృద్ధిలోకి రావాలి వారందరికీ ఎలా న్యాయం చేయాలనేటువంటి విషయం మీద కూలంకూషంగా కొన్ని సంవత్సరాల పాటు పరిశీలనలు జరిపి భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత శ్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 65వ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రివర్యుడు పెద్దిపాటి పుల్లారావు గారి పిలుపు మేరకు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ముందుగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఎవరైతే పేదవారు ఉన్నారో వారందరికీ రిజర్వేషన్లను కల్పించి మరి ఎలా పరిపాలన చేయాలో రాజ్యాంగంలో ప్రతి ఒక్క పౌరునికి హక్కుని కల్పించడం జరిగింది మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి ఈరోజు పరిస్థితులను చూస్తే దానికి భిన్నంగా రాజారెడ్డి రాజ్యాంగం ఈ రాష్ట్రంలో ఎదుగుతూ ఉంది. ఎప్పుడో 1983 నుంచి స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి ప్రభుత్వంలో ఇచ్చినటువంటి గృహాలకు మరి గత కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ఇందిరమ్మ గృహాలకు ఈరోజు పల్లెటూళ్ళలో అయితే 10,000 మున్సిపాలిటీల్లో అయితే 15,000 మరి కార్పొరేషన్లలో అయితే 20,000 రూపాయల ఓటీఎస్లను చెల్లించాలని చెప్పి బలవంతంగా ఈ ప్రభుత్వం దుర్మార్గమైనటువంటి చర్యకు చర్యలెట్టింది. మరి దీనికి నిరసనగా ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఇళ్లకు ఇవాళ నువ్వు 10,000 20,000 తీసుకోవటం ఏమిటని చెప్పి దానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశానుసారం ఈరోజు ఎక్కడైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మరి వర్ధంతి కార్యక్రమాలు చేశామో అక్కడ వారి చిత్రపటాలకు వారి పటాలకు మరి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఇస్తే వాళ్ళు ఒత్తు నిద్ర నటిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తారు. మనం ఇచ్చినటువంటి ఈ విరుద్ధ పత్రాలన్నింటినీ కూడా ముట్టదాఖలు చేస్తూ ఉంటారు. ఇటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. మరి నిన్న కాక మొన్న వరదలు వచ్చినాయి. విపరీతమైనటువంటి వర్షాలతోటి మరి చిత్తూరు జిల్లా, నెల్లూరు జిల్లా, కడప జిల్లా అతలాకుతలం అయిపోయింది. మరి పేద ప్రజలకు అండదండగా ఉండి వారికి ధైర్యాన్ని ఇవ్వాల్సినటువంటి ముఖ్యమంత్రి 10 రోజుల తర్వాత వరద ప్రాంతాల్లో పర్యటించి మరి గృహాల నుంచి బయటికి రాకుండా బ్యారికేడ్లను కట్టి తాళ్ళను అడ్డం పెట్టి మరి ఇదేం పరిపాలన మనకైతే అర్థం కావట్ల. పేదలకు నువ్వు ఏ విధంగా ప్రోత్సహిస్తావు? మరి అన్నమయ్య ప్రాజెక్టు 2 సంవత్సరాల క్రితం గేటు పాడైపోతే ఇవాటి కూడా గ్రీసు పెట్టలేనటువంటి పరిస్థితి. గేటు తెరుచుకోలేకపోయినా మరి ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ముందొచ్చు ఎంతో హెచ్చరికలు జారీ చేసినా మైనింగ్ కోసం ఇసుక అమ్ముడుకోవటం కోసం మరి అధికారులు
జాతీయ ప్రాజెక్టు గేట్లు ఎత్తకుండా ఐదు ఆరు గ్రామాల ఊళ్ళకు ఊళ్ళు తుడిచిపెట్టుకునేటువంటి చర్యను ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది. మరి మూడు రోజుల క్రితం పార్లమెంటులో షెకావత్ గారు నీటిపారుదల శాఖ మంత్రి ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వం యొక్క తప్పిదమని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఊళ్ళకు ఊళ్ళు కొట్టుకుని పోయి 62 మంది ప్రాణాలను పలికొట్టినటువంటి ఈ యొక్క ప్రభుత్వం దుశ్చర్యలకు మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మరి సైకో మోహన్ రెడ్డి గారికి ఏకుజామున ఉదయం పూట మరి ఆ దేవదేవుడు జీసస్ గారు మరి వాళ్ళ తండ్రి గారైనటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏకుజామున కల్లోకి వచ్చి వాళ్ళ ప్రేతత్వంతో మాట్లాడుతూ ఉంటాడు. అయ్యా మేము బిఆర్ అంబేద్కర్ గారికి మా తెలుగుదేశం పార్టీ తరఫున దండం పెట్టి చెబుతా ఉన్నావు, నువ్వు ఈ సైకో మోహన్ రెడ్డి కలలోకి వచ్చి ఈ రాష్ట్రాన్ని ఇప్పటికైనా పేద ప్రజలకు న్యాయం జరిగే విధంగా రాజారెడ్డి రాజ్యాంగాన్ని వదిలేసి మీరు రాజ్యాంగంతో పరిపాలన చేసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి మీరన్నా ఈ సైకో మోహన్ రెడ్డికి కలలోకి వచ్చి అతని కళ్ళు తెరిపించమని చెప్పి మిమ్మల్ని ప్రార్థిస్తా ఉన్నావు తండ్రి. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. దార్శనికుడు, మహానుభావుడు, భారతదేశానికి మంచి రాజ్యాంగాన్ని అందించిన మహానుభావుడు, ఈరోజు భారతదేశంలోని అన్ని సామాజిక వర్గాలు కానీ మరి విద్యావంతులు కానీ ఎవరికైనా కనపడే ఆరాధ్య దైవం ఎవరైనా ఉన్నారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారే. మరి అలాంటి మహానుభావుడు 65వ వర్ధంతి సభ చిలకలూరిపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మరి ప్రత్తిపాటి పుల్లారావు గారి ఆదేశానుసారం మరి ఎస్సీ నాయకుల ఆధ్వర్యంలో జరుపుకోవటం జరుగుతుంది. మరి ఈరోజు ఆ మహానుభావుడికి అన్ని సామాజిక వర్గాలు, విద్యావంతులు, మేధావులు ఘనమైన నివాళులు అర్పిస్తున్నందుకు అలాంటి మహానుభావుడు ఉన్న సామాజిక వర్గంలో మేము ఉన్నందుకు మా అందరికీ ఎంతో ఆనందదాయకంగా ఉంది. మరి ఈరోజు ఈ రాష్ట్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి
తీసుకొని దళిత దేశం అనే ఒక యాప్ పెట్టి అలానే అలానే మరి ట్రాక్టర్లు కానీ ఇన్నోవాలు కానీ మరి వాళ్ళ వాళ్ళలో ఎస్సీ వాళ్ళలో ఒకప్పుడు మరి అగ్రవర్ణాల పొలం పనులకు వెళ్ళాలంటే మరి వాళ్ళ ఏరియాకి రావాలి అంటే మరి చెప్పులు వేసి పల్లెల్లో అగ్రవర్ణాల ఏరియాకి వచ్చి చెప్పులు వేసుకొని తిరిగే వాళ్ళని ఇప్పుడు ఇన్నోవా కార్లు ట్రాక్టర్లు ఇచ్చి ఇవ్వడం ఇవాళ ఎస్సీ వాళ్ళలో ఇంట్లో నుంచి బయట అడుగు పెడితే సిమెంట్ రోడ్డు మీద అడుగు పెడుతున్నాడు. ఇవాళ ఒక 20 ఎకరాలు ఉన్న రైతు కూడా ఇన్నోవా కార్ని ట్రాక్టర్ని కొనలేకపోతే సెంటు పొలం లేని మరి ఎస్సీ నాయకుల్ని పారిశ్రామికవేత్తలు వచ్చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారిదేనని మీ అందరికీ సవ్యలేఖ. గతంలో చేసిన పొరపాటుని మన నిర్ణయాలు చేయకుండా మరి అభివృద్ధిని ఆకాంక్షిస్తూ అభివృద్ధి కోసం అనునిత్యం పాటుపడుతున్న మన చంద్రబాబు గారికి వెన్నుదండగా ఉండి ఈ రాష్ట్రానికి దిక్సూచిగా ఉంచాలని ఈ రాష్ట్రాన్ని యొక్క ముళ్ళైన రాష్ట్రాన్ని బాగుపరిచే శక్తి ఈ రాష్ట్రంలో ఎవరికైనా ఉందంటే అది ఒక్క దార్శనికుడు ముందు చూపు గల మహానుభావుడు చంద్రబాబు గారిని మీ అందరికీ గుర్తు చేస్తున్నా. ఇకైనా మనం చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేసే వరకు ఎన్టీఆర్ ఆశయాలు తప్పున ఎన్టీఆర్ ఆశయం తప్పున మడమెత్తుకున్న మనం వెన్ను చూపుకున్న వైఎస్ఆర్ పార్టీలో వెన్ను వెన్నులో ఒలుగుపడేటట్టు పోరాడాలని తెలుగుదేశం పార్టీ శ్రేణులకు నా జాతి రక్త సంబంధికులకు మరోమారు తెలియజేస్తున్నా. జోహార్ బిఆర్ అంబేద్కర్. జోహార్ బిఆర్ అంబేద్కర్. జోహార్ బాబు జగజ్జన్ రావు. జోహార్ బాబు జగజ్జన్ రావు. జోహార్ అన్న ఎన్టీఆర్. జోహార్ అన్న ఎన్టీఆర్. వచ్చే లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. వచ్చే లాలి పచ్చివాడ పిల్లల గారి నాయకత్వం. రాజశేఖర్ మాస్టర్ చెప్పలేదా రాజన ఎక్కడ చనిపోయిన చనిపోయి చాలా మంచి